ఇప్పుడు మనం విపదనాలు అనే యూనిట్ లో టాపిక్ నెంబర్ 6 గురించి తెలుసుకుందాం. దీనినే బిందు విస్తరణ అని అంటారు. ఇది ఇంగ్లీష్ లో ఆస్టిగ్మాటిజం అని పిలుస్తారు. లాస్ట్ క్లాసెస్ లో గోళీయ విపదనం, కేంద్రకావరణం, దోషాల గురించి తెలుసుకున్నాం. ఈ దోషాలను పూర్తిగా తొలగించినా ఇంకా దోషాలు ఉంటాయి. అందులో ఒకటి బిందు విస్తరణ. ఇది బిందు వస్తువు ప్రధాన అక్షానికి చాలా దూరంలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. దీనికి కారణం కటకంలో S1 మరియు S2 అనే సాగిటాల తలం మరియు దానికి లంబంగా ఉండే P1 మరియు K2 అనే మెరిడియనల్ తలం. ఇప్పుడు మనం అసలు టాపిక్ లోకి వెళ్దాం. ఒక కుంభాకార కటకాన్ని ఈ విధంగా తీసుకుంటే దాని కేంద్రం నుండి ప్రధాన అక్షం వెళ్తుంది. ఓ అనే బిందు వద్ద బిందు వస్తువు అనేది కటకానికి చాలా దూరంలో ఉంది అని అనుకుందాం. కాబట్టి ఓ నుండి గీచిన రేఖ ప్రధాన అక్షం కటకం కేంద్రంలో కలిసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ బిందు వస్తువు రేఖ ప్రధాన అక్ష రేఖతో ఎక్కువ కోణం చేస్తుంది అన్నమాట. బిందు వస్తువు రేఖ ప్రధాన అక్ష రేఖకు గల తలాన్ని సాగిటాల తలం, S1 మరియు S2 అని అంటారు. ఈ తలానికి లంబంగా ఉంటూ కటకం యొక్క కేంద్రం గుండా ప్రయాణించే తలాన్ని మెరిడియోనల్ తలం అని అంటారు. ముందుగా చెప్పినట్లు ఈ రెండు తలాలు ఒకదానికొకటి లంబంగా ఉంటాయి, కానీ మనం యానిమేషన్లో గీయలేం. నెక్స్ట్ 3D వ్యూలో మీకు ఇది అర్థమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం 2D వ్యూ మాత్రమే చూద్దాం. ఓ బిందువు నుండి బిందు వస్తువు యొక్క కాంతి కిరణాలు ముందుగా మెరిడియనల్ తలంపై పతనం జరిగి వక్రీభవనం చెంది మెరిడియనల్ ప్రతిబింబాన్ని M వద్ద ఏర్పరుస్తాయి. అదేవిధంగా ఓ బిందువు నుండి బిందు వస్తువు యొక్క కాంతి కిరణాలు సాగిటల్ తలంపై పతనం జరిగి వక్రీభవనం చెంది S వద్ద సాగిటల్ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. ఒక తెరను S నుండి M వరకు వస్తురేఖకు లంబంగా కదిపితే M నుండి S వరకు ప్రతిబింబాలు ఏర్పడుతూనే ఉంటాయి, కానీ ఏ ఒక్కటి స్పష్టంగా ఉండదు. C వద్ద ఒక అల్పతమ అస్పష్టత వృత్తం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ కొంచెం ప్రతిబింబం స్పష్టంగా ఉంటుంది అని అర్థం. ఇలా తెరను M నుండి S వద్దకు జరిపితే బిందు వస్తువు యొక్క ప్రతిబింబాలు ఈ విధంగా ఉంటాయి. M వద్ద ఒక రేఖగా ప్రతిబింబం ఏర్పడుతుంది. తరువాత ఇంకొంచెం తెరను జరిపితే ఒక దీర్ఘ వృత్తాకారంగా మారుతుంది. C వద్ద ప్రతిబింబం వృత్తాకార రూపంలో ఉంటుంది. ఇంకొంచెం తెరను జరిపితే ఒక దీర్ఘ వృత్తాకారంగా మారుతుంది. S వద్ద ప్రతిబింబం ఒక రేఖా రూపంలో ఉంటుంది. M వద్ద S వద్ద ప్రతిబింబాలు పరస్పరం లంబంగా ఉంటాయి. అందుకే దీనిని బిందు విస్తరణ అని అంటారు. నిర్వచనం ప్రకారం వస్తువు కటక అక్షానికి దూరంగా ఉన్నప్పుడు కలిగే దోషాన్ని బిందు విస్తరణ అని అంటారు. ఈ బిందు విస్తరణ అంటే యాస్టిగ్మాటిజం ని 3D వ్యూలో చూద్దాం. ఈ 3D వ్యూని ఎగ్జామ్ లో రాయాల్సిన అవసరం లేదు, కానీ మీకు అండర్స్టాండింగ్ పర్పస్ కి ఉపయోగపడుతుంది. సరే, కటకం యొక్క కేంద్రం నుండి ప్రధాన అక్షం వెళ్తుంది. ఓ బిందువు నుండి బిందు వస్తువు రేఖ కటకం యొక్క కేంద్రం నుండి వెళ్తుంది. ఈ రెండు రేఖలు అధిక కోణంతో వేరు చేయబడి ఉంటాయి. ఓ బిందువు నుండి బిందు వస్తువు యొక్క కాంతి కిరణాలు ముందుగా మెరిడియనల్ తలంపై పతనం జరిగి వక్రీభవనం చెంది మెరిడియనల్ తలం ప్రతిబింబాన్ని M వద్ద ఏర్పరుస్తాయి. అదేవిధంగా ఓ బిందువు నుండి బిందు వస్తువు యొక్క కాంతి కిరణాలు సాగిటాల తలంపై పతనం జరిగి వక్రీభవనం చెంది S వద్ద సాగిటాల ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. M వద్ద S వద్ద ఏర్పడిన ప్రతిబింబాలు పరస్పరం లంబంగా ఉంటాయి. ఒక తెరను M నుండి S వరకు వస్తురేఖకు లంబంగా కదిపితే M నుండి S వరకు ప్రతిబింబాలు ఏర్పడుతూనే ఉంటాయి, కానీ ఏ ఒక్కటి స్పష్టంగా ఉండదు.
కానీ సి వద్ద మాత్రమే కొంచెం స్పష్టమైన ప్రతిబింబం ఏర్పడుతుంది. దీనినే అల్పతమ అస్పష్టత వృత్తం అని అంటారు. బిందు విస్తరణ ప్రతిబింబాలు అర్థం చేసుకోవడానికి ఈ పటంను చూడవచ్చు. ఇప్పుడు చూసే పటంలో పైన ఉన్న చిత్రం ఒరిజినల్ చిత్రంది. ఇందులో మెష్ లో నిలువు తీగలు అడ్డు తీగలు రెండూ ఉన్నాయి. కానీ సాగిటాల ప్రతిబింబంలో నిలువు తీగలు మాత్రమే బాగా కనపడతాయి. అదే విధంగా మెరిడియనల్ ప్రతిబింబంలో అడ్డు తీగలు మాత్రమే బాగా కనపడతాయి. ఫలితంగా ఇమేజ్ అంటే ప్రతిబింబం క్లారిటీగా ఉండదు. బిందు విస్తరణ అనగా యాస్టిగ్మాటిజంను తొలగించే పద్ధతి. మొదటిది స్టాప్లను చీలికలను ఉపయోగించి బిందు విస్తరణను తగ్గించవచ్చును. ఇప్పుడు చూస్తున్న పటంలో స్టాప్ను ఉపయోగించి మెరిడియనల్ తలం యొక్క వక్రీభవన కిరణాలను ఆపి ఒక్క సాగిటాల తలం యొక్క వక్రీభవన కిరణాలు ఎస్ వద్ద ప్రతిబింబాన్ని ఏర్పరిచేటట్లు చేయొచ్చు. ఈ విధంగా యాస్టిగ్మాటిజం దోషాన్ని తగ్గించవచ్చును. కానీ ఈ ప్రతిబింబం యొక్క తీవ్రత చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే కొన్ని కాంతి కిరణాలు మాత్రమే ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. రెండవది నివారించే పద్ధతి. ఒక కుంభాకార కటకం యొక్క బిందు విస్తరణ ధనాత్మకంగాను పుటాకార కటకం యొక్క బిందు విస్తరణ రుణాత్మకంగా ఉంటుంది. కావున వీటిని తగిన రీతిగా జతపరిచిన సంయోగంతో బిందు విస్తరణ తగ్గించవచ్చును. ఇలాంటి సంయోగాన్ని యాస్టిగ్మాట్ అని అంటారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తర్వాత తెలుగు గమనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కొరకు ప్రక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఈ వీడియో లెక్చర్కి సంబంధించిన నోట్స్ కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింకు ఉంటుంది. ఆ లింకును క్లిక్ చేస్తే మీరు నోట్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చును. థ్యాంక్ యూ.